999 తెలుగు ఛానల్ని విజయవంతం చేస్తున్న విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కోటీశ్వరులకు నా కృతజ్ఞతలు. ఈరోజు మనం వ్యాపారం చేయడం ఎలా అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. పెట్టుబడి ఉంటేనే వ్యాపారం చేయగలరా, లేదంటే మీ పరిస్థితి ఏమిటి, అలాగే ఉంటారా? గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు పెట్టుబడి లేకుండానే వ్యాపారం మొదలుపెట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్, ఇది పచ్చి నిజం. ఎందరో పేపర్ బాయ్తో చిరుతిళ్ళు అమ్మే వ్యాపారాలు మొదలుపెట్టారు, కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. పెట్టుబడిని, డబ్బుని సృష్టించుకోవాలి అది తెలిసిన వాడికి వ్యాపారం చేయడం కష్టమేమీ కాదు. వ్యాపారం చేయడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యం. ఊరికే కూర్చోకుండా ఆలోచనకి పదున పెట్టండి. ఎన్నో అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీ ఆలోచనతో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ప్రకృతి కదులుతుంది. ఎన్నో అవకాశాలు మీ వైపుకు దూసుకొస్తాయి. నా దగ్గర డబ్బు లేదు, నేను ఎలా వ్యాపారం మొదలుపెట్టాలి, ఇలాంటి ఆలోచనలు వదిలిపెట్టండి. ముందుగా మీరు ఒక నిర్ణయానికి రండి. అప్పటి వరకు విశ్వం కదలదు. మీరు కదిలిన మరుక్షణం అది కదులుతుంది. మీ ఆలోచన సరళి ఎంత ఉన్నతంగా ఉంటే మీకు అంత గొప్ప అవకాశాలు వస్తాయి. మీ విజయ వాణి ఈ ప్రపంచానికి వినిపించండి. ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారు ముందుగా ఈ పని చేయండి. తెల్లవారుజామున 4 to 5 లోపు ఈ సమయంలో ఒక్క 10 నిమిషాలు మీరు ఏ వ్యాపారం గురించి అనుకుంటున్నారో ఆ వ్యాపార నిమిత్తం నేను ఫలానా వ్యాపారం మొదలుపెట్టాను, నా వ్యాపారంలో నాకు మంచి లాభాలు వస్తున్నాయి, అలా వస్తున్నందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పదే పదే చెప్పండి. పదే పదే అదే విషయాన్ని ధ్యానం చేయండి. ఇలా 1 నెల రోజులు చేయండి. అది మీ మనసు ద్వారా మీ ఇన్నర్ మైండ్కి వెళ్ళి డైరెక్ట్ విశ్వంతో కనెక్ట్ అయ్యి మీరు అనుకున్నవి 100% సాధించగలుగుతారు. అప్పుడు వ్యాపారం చేయడానికి మీకు సరిపడినంత డబ్బు ఆ విశ్వం ద్వారా మీకు లభిస్తుంది. ఇది మనం ఋషులు మునులు వాళ్ళ కార్యసిద్ధి కోసం తపస్సు చేసి అటువంటి ఫలితాలను పొందారు. మనం కూడా డబ్బుకు సంబంధించి పదే పదే ఊహించడం వల్ల, ధ్యానం చేయడం ద్వారా మన ఇన్నర్ మైండ్ విశ్వం సహాయంతో మనకు అన్నీ చేకూరుస్తుంది.